వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను బాగా అమ్మవారి దయ వల్ల చేసుకోవడం జరిగింది. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసారు కదా, సో అదే ఇవాళ బ్లాగ్ చూసేయండి. ప్రిపరేషన్స్ దగ్గర నుంచి సెలబ్రేషన్స్ దాకా మళ్ళీ మాట్లాడదాం. థర్స్డే మార్నింగ్ ఇండిపెండెన్స్ డే హాలిడే కదా, ప్రణవ్య లేచేలోపు నేను వెళ్ళి చక్కగా మా హస్బెండ్తో పూలు అయితే తెచ్చేసుకుని నాకు మా తమ్ముడికి పూజకు కావాల్సినవి ఏమేమి కావాలో నాకు ఐడియా ఉన్నవన్నీ తెచ్చాను. మావిడాకులు, బంతిపూలు, మాలగా తెద్దామంటే అవి రేట్ ఎక్కువనే. విడిపూలు కేజీ 150 రూపాయలు అనమాట. సో వాళ్ళకి మాకు చెరొక కేజీ తెచ్చి నేనే ఇద్దరికి గుచ్చాను. కేజీకి 2 దండలు వచ్చాయి ఒక్కొక్క ఫ్యామిలీకి 2, సో 2 కేజెస్కి 4. అది అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నాము. ఇక్కడైతే టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి, మినప్ప వడియాలు చిన్న చిన్నవి, అప్పడం. నేను యాక్చువల్గా నాకు బీరకాయ కూర తినాలనిపించి నేను స్టార్ట్ చేశాక మా హస్బెండ్ తోటకూర కూర చేయొచ్చు కదా అన్నారు. ఎనీవేస్ ఈ లంచ్ అంతా నైట్ వరకు సరిపోతుందిలే అన్నట్లు నేను చక్కగా మంచిగా లార్జ్ స్ప్రెడ్లో చేసుకున్నాం. వీక్ అంతా మేము సింగిల్ కర్రీ మేనేజ్ చేసేస్తాం అన్నమాట లంచ్ బాక్సెస్ వల్ల. ఒక వీకెండ్లో మంచిగా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్నూన్ మా తమ్ముడు వచ్చిన తర్వాత లంచ్ తిని రిటర్న్ గిఫ్ట్స్ చూద్దామని వెళ్ళాం. ఇవి 30 రూపీస్ 20 రూపీస్ అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంట్రా అంటే వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు, జస్ట్ ఏదో డెకరేటివ్ పర్పస్ తప్ప. నేను ఇంకా వద్దనుకున్నా, ఇంకా ప్లాస్టిక్ వైపు వెళ్లాల్సి వచ్చింది. 20 రూపీస్కి బౌల్స్ ఏవో తీసుకున్నా, అదెందుకు కవర్లో పెట్టించవచ్చు కదా అలా అనుకుంటారేమో. నేను బ్లౌజ్ పీసెస్, ఆ లైనింగ్ ముక్కలు, ఎవరికి సరిపోని 80 పాయింట్లు ఇలాంటివి పెట్టే బదులు మంచిగా ఏదైనా ఒకటి 20 రూపీసో 30 రూపీసో బౌల్సో ప్లేట్సో వస్తే చూద్దామని ఒక బడ్జెట్ అనుకున్నా. బికాజ్ నేను 30 పీపుల్ని ఇన్వైట్ చేశాను, 27 పీపుల్ వీళ్ళు చూసుకొని చక్కగా వచ్చారు. సో ముందు రోజు అయితే అవన్నీ అరేంజ్మెంట్స్ కొనుక్కురావడాలు అయిన తర్వాత రాత్రి పడుకునే ముందు స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా ఇక్కడ పచ్చిశనగపప్పు 2 బౌల్స్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఆ బౌల్స్కి పైన గ్లాస్ పెట్టాను కదా, అదేంటనుకున్నారు నెక్స్ట్ డే కొలతకి ఏ గ్లాస్ యూస్ చేసినా మర్చిపోకుండా. బీ12 డెఫిషియన్సీ కదా, అలా మర్చిపోతూ ఉంటాము. ఇంకా మార్నింగ్ అరౌండ్ 4:15 నేను మెల్కు వచ్చింది. యూజువల్గా మీకు గుర్తుంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఏ పండగ వచ్చినా 3 o'clock లేవడం అలవాటు. బట్ నాకు ఇప్పుడు మెయిడ్ ఉంది కాబట్టి డ్యూ టు మై హెల్త్ కండిషన్స్ అండ్ ఆల్ నేను 3 నుంచి తప్పించుకున్నాను, విరమించుకున్నాను లేవడం. తప్పించుకోవడం కాదు, తను 4:30కి వస్తానంది, సో మనం 4:15కి లేచి ఫ్రెష్ అయితే సరిపోతుంది కదా అన్నట్లు. సో లేచి తను వచ్చేలోపు తను 5:15 అలా వచ్చింది. పాపం తను మనిషి లేవాలి కదా. ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి ఈ గూగుల్ తీసి ఈజీ ముగ్గులు చూపించు అని అడిగితే ఇలాంటివి 2 చూపించింది. ఇదైతే నిండుగా ఉందని చెప్పి ఇది 5 చుక్కలో నార్మల్గా స్క్వేర్సో ఏదో పెట్టి గీసేసాను. వేసి కలర్స్ అయితే ఫిల్ చేశాను. ముగ్గు వేయడం 2 నిమిషాలే, కలర్స్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం రోజు వేయక టైం పడుతుంది నాకు. తను ఇల్లు తుడిచి మాప్ చేసేలోపు బయట నేను ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని లోపలికి వచ్చేటప్పటికి ఇంకా ఉంటుంది కదా పిండి వంటలు ప్రారంభం, ప్రసాదాలు నైవేద్యాలకి. ఆ టీ గ్లాస్తో నానపెట్టిన దానికి 4 ఇడ్లీస్ అంత బ్యాటర్ అయింది. కరెక్ట్గా 18 బూరెలు అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ అది కుక్ అవుతూ ఉంటుంది బూరెల్కి లోపల స్టఫింగ్, ఆ లోపల రైస్ పెట్టేశాను పర్వాన్నంకి అండ్ మహానైవేద్యంకి వైట్ రైస్, పులిహోరకి రైస్ అని చెప్పి. ఈలోపు ఆ పచ్చెనగపప్పు ఆల్రెడీ తిప్పిన జార్లోనే చక్కగా వడలు కూడా పచ్చెనగపప్పు వడలు వేద్దామని నానబెట్టాను అదే గ్లాస్తో నైటే. అవి కచ్చా పచ్చాగా పప్పు తగులుతూ ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 9 చేస్తాను. ఇయర్ తినడానికి మాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మా హస్బెండ్కి థర్స్డే నుంచి, ఇంకా ఈ వీడియో నేను ఎడిట్ చేసే రోజు కూడా హై టెంపరేచర్. అలాగే నాకు లేచి పూజ చేయించారు నిన్న. పాపం అనిపిస్తుంది బట్ నోట్లో ఫుడ్ కూడా పెట్టుకోలేదు వండిన అంతా. ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేము కొన్ని కొన్ని.
మొత్తానికైతే ఇక్కడ కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ వేసి పచ్చెనగపప్పు వడలు అండ్ కొంచెం అల్లం పచ్చిమిర్చి కరేపాకు పేస్ట్ని దోశపిండి లాంటిది తోపు ఉంటుంది కదా అది కొంచెం తీసుకుని అందులోనే ఉప్పు వేసి చప్పిడి బూరెల కింద చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. సో కొత్తిమీర యాడ్ చేసి పచ్చెనగపప్పు వడలకి వడలు వేస్తూ ఇంకా అదంతా షూట్ చేయలేకపోయాను బికాస్ నాకు 8 టార్గెట్ అనమాట వంట అయిపోవాలి, 9 కల్లా బ్రేక్ఫాస్ట్కి కూర్చోవాలి అని చెప్పి, లేకపోతే షివరింగ్ స్టార్ట్ అయిపోతుంది ఈ మధ్య ఆకలి వేస్తే ఉండలేకపోవడం అవన్నీ అందుకని అనమాట. చక్కగా 7 ఈ క్వాంటిటీ ఆఫ్ పిండికి 7 వడలు అయితే అయ్యాయి. నేను 5, 9 అలా ఆడ్ నెంబర్సే పెట్టాలి కాబట్టి ఆయన్ని దేవుడి దగ్గర పెట్టేశానమాట. ఇక్కడైతే చింతపండు గుజ్జు తీసి బెల్లం ముక్క, కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, పసుపు అండ్ కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఈ మూకుడు వదలవా అని అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ అయితే నన్ను, అదేమో తెలీదు, అది కల్కటా వెళ్ళినప్పుడు కొనుక్కున్నా నేను, ఒక 11 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతోంది. ఇయర్ కొత్త ఓపెన్ చేద్దాం అనుకుంటా అవ్వడం లేదు. ఇయర్ ఏమో అట్టకలో నుంచి తీయాలంటే మా హస్బెండ్కి పాపం ఫీవర్ ఇంకా ఫోర్స్ చేయలేదన్నమాట. ఈలోపు వడలు అయిపోయాయి, పులిహోర అయిపోయింది, వంకాయ కూర కారం పెట్టి ఒక చిన్న 1/2 కేజీ అంత క్వాంటిటీ చేసిన. సో మా నైవేద్యానికి ఉత్తిపప్పు, వంకాయ కూర, 5 వెరైటీస్ కింద చప్పిడి బూరెలు, పులిహోర, తీపి బూరెలు, అన్నం పరువ అన్నం అండ్ పచ్చిశనగపప్పు, కొత్తిమీర వేసిన మసాలా వడ లాంటిది చేశాను. ఇందులో అన్నీ కూడా మా పనమ్మాయికి షేర్ ఇస్తాను, అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది. వెల్, ఇదైతే నైవేద్యం అంతా రెడీ చేసుకున్నాక 8:00కి తోరాలు కట్టుకుని ముళ్ళు వేసి పువ్వులతో అప్పుడు పూజ దగ్గర కలశానికి పసుపు రాసుకోవడం అవన్నీ అరేంజ్మెంట్స్ చేశాను, షేర్ చేస్తాను అది కూడా మీతో. ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేకపోయాను, సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేసుకోవడం కొంచెం ఈ మధ్య తడబడుతున్నాను అన్నమాట. వెల్, ఇక్కడైతే అమ్మవారి కలసం యూజువల్గా ముందు రోజు రాత్రి మేము ఆ కొబ్బరికాయ మీద ఉన్న పీచంతా గీకి పక్కన పెడతాము. చెప్తున్నాను కదా కొన్ని కొన్ని మర్చిపోవడం జరుగుతోంది, సో సరిగ్గా చేయలేదు, అప్పటికప్పుడు మేనేజ్ చేసేదో అసలు నున్నగా తీసేసి అసలు ఇలా రాస్తున్నప్పుడు పసుపు ఈవెన్గా గడపకి రాసినట్టు వెళ్ళిపోతుంది. సో గుండ్రంగా ఉన్న కాయలు సెలెక్ట్ చేసి తెచ్చుకోవడం వల్ల మనకి మొహం కూడా అందంగా కనిపిస్తుంది, నిండుగా ఒక మంచి పెద్ద ముత్తైదు కూర్చున్నట్టు ఉంటుంది పూజ గది అంతా కూడా. పూలు అవన్నీ అయితే తెచ్చుకున్నవి ముందు రోజు కంటైనర్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఏమీ పాడవలేదు, ఫ్రెష్గానే ఉన్నాయి. నేనైతే ఇక్కడ కొత్త డ్రెస్ ఇది వేసేసుకునే పూర్తి చేసుకున్నాను, ఇంకా ఆ రోజు పొద్దున్న పూర్తి చీర కట్టుకునే ప్రహసనం చేయలేదన్నమాట. ఇది మా అత్తయ్య గారు కొనిచ్చారు వచ్చినప్పుడు, మొన్న పండగకి ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇచ్చేస్తే ఆడుండగానే వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట. పాచి గ్రీన్ కలర్ది. మా అమ్మ వచ్చి మధ్యాహ్నం, నువ్వు అసలు శ్రావణ శుక్రవారం పూట ఇలా నల్ల బట్టలు వేసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పేసేయండి, నవ్వి 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 పొట్ట నొప్పి వచ్చేసింది, అమ్మ నీ కళ్ళజోడు తెచ్చుకోవడం మర్చిపోయావు నువ్వు అని. సో ఇక్కడైతే మొత్తానికి కలసం మీద పెట్టుకుని అమ్మవారి రూపంగా భావించే కొబ్బరికాయకి చక్కగా ఈ విధంగా బొట్టు, కళ్యాణం బొట్టులాగా పెట్టుకుని రెడీ చేసుకొని, కలశానికి ఆల్రెడీ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని నేను సమోసాలాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ ముందే మీకు వీడియోస్ పెట్టచ్చు అండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలాంటివి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, నా ఐడెంటిటీ ఏమీ ఉండదు కదా అలా అందుకని చెప్పి నా స్టైల్లో చూపించడానికి ఏముంటుంది, కామన్గా అందరూ చేసేదే అది, ఏదో ఇంకా వ్యూస్ కోసం వెంపర్లాడడం కోసం పెట్టడం తప్పించి అలాంటివి ఏమీ ఉండదు. ఇప్పుడు నిన్న నాకు ఒక మంచి మెసేజ్ వచ్చింది వాట్సాప్ మెసేజ్ మా ఫ్యామిలీ గ్రూప్లో, ఐ మీన్ పర్సనల్గా పెట్టారు, ఏమనంటే అక్క నీ వీడియోస్ చూస్తున్నాం కదా నువ్వు జెప్టోలో దొరుకుతాయి అని చెప్పడం వల్ల నేను లాస్ట్ మినిట్లో అన్ని లిస్ట్ తెచ్చుకుని తమలపాకులు మర్చిపోయాను, స్విగ్గీ చూస్తే లేదు, నువ్వు జెప్టో స్విగ్గీ అంటూ ఉంటావు కాబట్టి నాకు హెల్ప్ఫుల్గా అనిపించింది, చాలా థ్యాంక్ యూ అని ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. మాకు కోసిస్టర్ వర్స్ అవుతుందన్నమాట తను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఒక్కొక్కరికి మన వల్ల యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో నేను కెమెరా వైపు చూస్తూ పెట్టడంలో కింద బొట్టు కొంచెం వంకర వచ్చింది, దాన్ని సెట్ చేసేసుకున్నాను. సో ఇది నా కొత్త డ్రెస్ మార్నింగ్ కోసం, పసుపు గంధం కలిపి దాని మీద బ్లౌజ్ పీస్ మీద బొట్టు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ జేఎన్టీయూ దగ్గర కొన్న కొత్త ఇయర్ రింగ్స్ కూడా వేసేసుకున్నాను లీఫ్ షేప్వి. నేను చాలా డల్గా అనిపించింది నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు, కంప్లీట్లీ టైర్డ్ అండి, మీరందరూ కూడా ఇలాగే టైర్డ్ అయిపోయి ఉంటారని నాకు తెలుసు. అండ్ రాత్రి 11 అయిందంటే మీరు నమ్ముతారా, మొత్తం తాంబూలాలన్నీ అయ్యేటప్పటికీ
నేను ఒక ఇంటికి వెళ్ళంగానే మా ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు. నేను అట్నుంచి ఇటు గోడ మీద పిల్ల దూక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చేసుకున్నాం. ఈ రెండు వినాయకు ఐ మీన్ ఏనుగులు అయితే ఉన్నాయి కదా, లక్ష్మీదేవి పక్కన పెట్టినవి మా గృహప్రవేశంకి నేటి మహిళ పల్లవి తెచ్చిచ్చింది గిఫ్ట్ కింద. ఆ కొత్త లక్ష్మీదేవి కూడా లాస్ట్ ఇయర్ పెట్టే పూజ చేసుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఇచ్చారనమాట ఒకళ్ళు. నిత్యం ఉండే సింహాసనంలో అమ్మవారిని అలాగే ఉంచాను కదపకుండా, ఓన్లీ అమ్మవారు ముఖ్య పూజలకి యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి. చక్కగా హారతి అన్నీ ఐ మీన్ దీపం ధూపం హారతి అన్నీ రెడీగా పెట్టుకుని వినాయకుడిని పసుపు వినాయకుడి షోడశోపచార పూజ, అట్ ద సేమ్ టైం అమ్మవారిని షోడశోపచార పూజ, కలశం స్థాపించిన దానికి పూజ అన్నీ మా హస్బెండ్ చేయించేస్తే నేనైతే చక్కగా ఇక్కడ పూజ చక్కగా చేసుకుని నైవేద్యం అన్నీ సమర్పించేసుకున్నాను. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అది పొద్దున 10 అయిపోయింది అనుకున్న విధంగా ఒక 1 అవర్ లేట్ అయిందంతే. అండ్ మా ఫ్లాట్స్లో కొన్ని ఫ్యామిలీస్ ఫంక్షన్స్ ఉండి వాళ్ళు ఎర్లీగా 11:30 వెళ్ళిపోతామని చెప్పారనమాట. ఆలోపు ఎవరెవరికైతే ఇచ్చుకోగలనో అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ నేను రిటర్న్ గిఫ్ట్ కొన్నావు మీరు చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓం నదియ ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజని శమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వ పితుమ్మే గోపాయ రసమంజన్యా. కొనుక్కుని ఏమైనా ఉంటే అవి పెట్టుకుంటాం కదా. అమ్మవారికి చీర అవన్నీ చూపించాను. ఇది మెహందీ గ్రీన్ శారీకి పర్పుల్ బచ్చల పండు పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది, సిల్వర్ జరీ. ఈ శారీ కొనుక్కున్నాను నేను చీరాలకు వెళ్ళినప్పుడు ఏప్రిల్లో. అమ్మవారికి యూజ్ అవుతుంది అన్నట్లే, అంటే ఆవిడ పేరు చెప్పి మనమే వేసుకుంటాం. సో దాని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు, నాకు ఇంట్లో ఉంది సేమ్, మీకు గుర్తుంది కదా చాలా వీడియోస్లో మొన్న చూపించాను. అండ్ అనుకోకుండా పువ్వులు కూడా పర్పులే అండి. ఈరోజు మా ఇంట్లో మ్యాక్సిమం పూజకు వాడినవి. నేను ఎక్కువగా కుంకుమతో పూజ చేసుకున్నాను ఈ శారీ. పూలు ఎక్కువ ఇలా వేసేసి అలా చేసి మొత్తం క్లమ్జీ చేసుకోకుండా అందుకే పక్కన ఒక ప్లేట్లో పెట్టి చేసుకున్న. దానివల్ల ఏంటంటే నిత్యం పెట్టుకోవడానికి కూడా బాక్స్లో స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ఉదయం అయితే ఈ విధంగా అయిపోయాక సాయంత్రం అందరూ వచ్చి వెళ్తున్నారని చెప్పాను కదా మధ్యలో, ఇలా ఫస్ట్ 5 మాత్రం బ్లౌజ్ పీస్ ఇంట్లో ఉన్నాయి మంచివి, 100 రూబీ అలా ఉంటాయి కదా అవి అరేంజ్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్ ఎల్లో కలర్వి బౌల్స్ తెచ్చాయి, ఇవి ఇండియా బజార్ అని ఉంటాయి అది ఎక్కడ పడితే అక్కడ వాటిలో. అండ్ ఆఫ్టర్ లంచ్ ఇలా కూర్చుని చక్కగా తమలపాకులు శనగలు ప్యాక్ చేసుకున్నాను. ఆకు ఒక్క మన ఇంట్లో ఉంటాయి ఈ పసుపు కుంకుమ గోపురం వాళ్ళవి, మనకి రొటేషన్లో బోల్డ్ యూజ్ అవుతాయండి ఇలాంటివి. నేను అన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడతాను, అది ఎలా అన్నది కూడా తర్వాత చూపిస్తాను చూడండి. మొత్తం చక్కగా ఈ విధంగా సర్దుకున్నాక అరౌండ్ 3 ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి, సబ్స్క్రైబర్ ఒకళ్ళు మనల్ని ఇంటికి ఇన్వైట్ చేశారు, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా చేసుకున్నారో చూడండి మనతో పాటే. సో తనని కూడా మా ఇంటికి నేను ఆల్రెడీ ఇన్వైట్ చేశాను. ఫస్ట్ నాకు ఈ టైం ఈజీగా ఉంటుందని 4-5 వెళ్ళి నేను వచ్చానన్నమాట. తను అరౌండ్ 7:30 మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నారు. మన ఇంటికి వచ్చినప్పుడు పిక్స్ ఎక్కువ తీసుకోలేకపోయా, మా ఇంటి నుండి ఆల్రెడీ క్రౌడ్ ఉంది, కబుర్లు చెప్పుకోవడంలో సరిపోయిన హస్బెండ్స్ వైఫ్స్ అందరం కూర్చొని. ఇది వాళ్ళ టెర్రస్ గార్డెనింగ్ అన్నమాట. ఇంకా చాలా మొక్కలు తీసేసాం అక్క మెయింటైన్ చేయలేక, అండ్ ఎండాకాలంలో ఎండలకి పాడైపోయాయి అని చెప్పి. మా ప్రణవ్యకి చాలా నచ్చేసింది, ఎక్సైట్ అయిపోయింది అనమాట. చూసారా పాలకూర మన ఇంట్లో కూడా త్వరలో 1 తర్వాత వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ ఒక బుజ్జి దొండకాయ చూసి కూడా ఎక్సైట్ అయింది. ఇది అది వేసుకున్న పట్టు లంగా. నేను ఇలాంటి ఇమిటేషన్ లంగాలు ఈ మధ్య ఎక్కువ కొంటున్నాను ప్రణవ్యకి. షీజ్ ఆర్ సబ్స్క్రైబర్ ప్రియా. సబ్స్క్రైబర్ అని నేను అనలేను అండి మీ అందరినీ, యు ఆర్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు మీ. సో తన అక్కని ఆప్యాయంగా పిలుస్తున్నాను, నేను కూడా చక్కగా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతాను. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత 108 దీపం పెట్టుకుని మళ్ళీ 108 నామాల్ని వెండి పూలతో చేసుకున్నాను. ఈ వెండి పూలు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, అమ్మవారి మీద వేసేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల 1-2 ప్రతి ఇయర్ మిస్ అవుతాయి మనకి, అందుకని ఒక బౌల్ పెట్టుకొని చూస్తున్నారు కదా అలాగా దానిలో చేసుకున్నా. ఈవినింగ్ కామాక్షి దీపం వెలిగించుకున్నాను. ఒక 10 అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను, సో దట్ వచ్చిన వాళ్ళకి వెంటనే బొట్టు పెట్టి అక్షింతలు అవి ఇచ్చుకుని వెంటనే అయిపోవడానికి.
మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తర్వాత ఇంకొకటి. ఈ విధంగా అంతే అయ్యేటప్పుడు 10:30 అయింది. ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్ కింద, గ్రీన్ బ్లౌజ్ అవి పెట్టి. వచ్చినవన్నీ ఇలా సార్ట్అవుట్ చేసుకున్నాను, బ్యాంగిల్స్కి బ్యాంగిల్స్, శనగలు, పళ్ళు, ఆకులు, శనగలు అవి పంచుకున్నాను నేను కూడా. అన్నీ మేము తినలేము కదా అని చెప్పి నెక్స్ట్ డే షేర్ చేసుకున్నాను నాకు కావాల్సిన వాళ్ళతో. ఇది వాళ్ళ ఉద్వాసన పలికేశాను మొత్తానికి. ఈ విధంగా అయితే మా వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయింది. ఒక్క మా హస్బెండ్కి ఫీవర్ ఒక్కటే మాకు డ్రాబ్యాక్ అయింది. చూసారు కదా వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.